వల్ల అమ్మవారి ఊరేగింపు తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. 21 ఏళ్ల తర్వాత వర్షం కారణంగా తెప్పోత్సవం రద్దైంది. కృష్ణా నదిలో దుర్గమ్మ తెప్పోత్సవం రద్దైంది. వర్షం వల్ల అమ్మవారి ఊరేగింపు తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. 21 ఏళ్ల తర్వాత వర్షం కారణంగా తెప్పోత్సవం రద్దైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ ఫోనిన్లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరణ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే ఆఖరి రోజున తెప్పోత్సవం కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రద్దైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రి ప్రకారం చూసుకుంటే మధ్యాహ్నంలో అమ్మవారి శరణవరాత్రులు అయిపోయిన తర్వాత చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారం అనంతరం సాయంత్రం 4 గంటలకి తెప్పోత్సవ కార్యక్రమానికి దాదాపుగా అధికారులు అందరూ సిద్ధం చేశారు. హంసవాహనాన్ని సిద్ధం చేసిన నేపథ్యంలో మరి ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి సత్యనారాయణ ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కేవలం ఆ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి నదీ విహారాన్ని అయితే రద్దు చేశారు. అయితే ఈ రోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసినట్టు మాత్రం వెల్లడించారు. అయితే దుర్గామల్లేశ్వర స్వామి వారిలో తెప్పోత్సవం రద్దు తర్వాత మహామండపంలో కుంకుమార్చన జరిగే ప్రదేశంలోనే కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇవ్వాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. భారీ వర్షం నేపథ్యంలోనే ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టుగా వెల్లడించిన నేపథ్యంలో 20 ఏళ్ల క్రితం ఇదే విధంగా తెప్పోత్సవ ప్రక్రియని నిర్వహించారు అర్చకులు. దాన్నే మళ్ళీ ఈ రోజు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అధికారులు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.